యా మన ఎస్ సార్ అడబుల్ మన నేను ఒకసారి అడిగింది, మీరు పోయిన ఇక్కడ మీ వీడియో దాంట్లో మీరు చెప్పింది హిందూ స్క్రిప్చర్స్ అన్ని 10th century తర్వాతనే కదా రాసింది, రిటన్ గా ఉన్నవి దొరికినవి దేవనగరి ఆఫ్టర్ 10th. ఇప్పుడు ఆదిశంకరాచార్య 5th century అని చెప్తారు కదా, ఆయన మరి ట్రాన్స్లేట్ చేసిందంతా అవి కదా? ఇప్పుడు 18 పురాణాలు అతను చేశాడని ఉంటుంది కదా. ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ దేవనగరి, దేవనగరి హిస్టరీ చాలా స్ట్రాంగ్గా సెట్ అయి ఉందండి, అది ఊహాగానాలు కావు. రైట్, దేవనగరి ఎప్పుడు తయారైంది అనేది పక్కగా సెట్ అయి ఉంది. నౌ ఎందుకంటే ఏదైతే స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఉందో దాని చుట్టూరా మిగతాయి పడాలి తప్ప, ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు ఆయన 5th century సో కాబట్టి అది ఉండొచ్చు అనడం కాదు. ఇఫ్ హీఈస్ రిటన్ అంటే శంకరాచార్య అనే పర్సన్ ఇందులో ఈ పర్టిక్యులర్ లిపిలో దేవనగరి అనే లిపిలో కనుక రాసి ఉంటే దెన్ ఇట్ హ్యాస్ టు బి ఆఫ్టర్ 10th century. వాళ్ళు చెప్పడం అదంటే అదే ట్రాన్స్లేట్ చేసారు కదా, బట్ అప్పటికి అవి ఉండాలి కదా ఇంకో భాషలో అయినా కూడా. 18 పురాణాలు చేశారన్నారు కదా అతను. ఓహో, అవి ఉండాలంటారా? మరి అవి అవి ఏ లిపిలో రాసినాయి అని అడగాలి. దెన్ వీ హావ్ టు ఆస్క్ ది నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆ పురాణాలు ఏ లిపిలో రాసినాయి, అతనికి ఒరిజినల్స్ ఎక్కడ దొరికాయి? అదే అది రైట్. సో వాళ్ళు సాటర్డే అంటారు మరి జనరల్ గా, అంటే మళ్ళీ అడగాలి కదా ఏ లిపిలో రాశారు చెప్పండి, ఎందుకంటే దేవనగరిలో లిపిలో రాస్తే మాత్రం 10th century తర్వాత రాసినట్టు. యు కెనాట్ హ్యావ్ ఇట్ బోత్ వేస్. మీరు అతను 5th century పెట్టదలుచుకుంటే వెల్కమ్, ప్లీజ్ ప్రూవ్ దాట్ లిపి ఏంటి. ఆయన పురాణాలు ట్రాన్స్లేట్ చేశాడు, భాష్యాలు చెప్పాడు అంటే ఆ పురాణాలు అతనికి ఏ లిపిలో దొరికాయి, అతనికి ఒరిజినల్స్ ఎక్కడ దొరికాయి, మరి అవి ఏమి తెలియకుండా 5th century అదే అదే ఎవరు ఏది రాసినా సరే ఇఫ్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ దేవనాగరి ద స్ట్రాంగెస్ట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అక్కడే ఉండిపోయిందండి. ఓకే, ప్రతి పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అక్కడికే సాగుతుంది, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. లేదు వాళ్ళు అక్కడ రాశారు కాళిదాసు 3వ శతాబ్దం వాడు, రఘువంశం అక్కడ రాశారని. బాస్ ఏ భాషలో రాశాడు, ఏ లిపిలో రాశాడు? సంస్కృతం దేవనాగరి. దెన్ ఇట్ కెనాట్ బి రిటన్ బిఫోర్ దట్. అసలు అంతకు ముందు లిపి లేదు, ఎక్కడి నుంచి రాస్తాడు? ఒరిజినల్ ఒరిజినల్ వాళ్ళకి ఏంటంటే ఫిక్స్ అయిపోయారండి ఇన్ని సంవత్సరాల నుంచి, వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది కాళిదాసు 3వ వాడు, శంకరాచార్య 5, 6, 7 ఎక్కడ ఉన్నాడు, మా ధర్మం ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉంది, రామాయణం త్రేతాయుగంలో రాశారు, ఇలా చెప్పి 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 వాళ్ళు బేసిక్ క్వశ్చన్స్ అడగడం మర్చిపోయారు. నేను తప్పనట్లేదు, ఇప్పుడు అడగండి అని అంటున్నాను. వీ హ్యావ్ టు ఆస్క్ నౌ. ఇన్నాళ్ళు అడగలేదు, బాగానే ఉంది. గో టు దీస్ పీపుల్ అండ్ సే ఏ లిపిలో రాశాడు, ఏ లిపిలో అతనికి ఒరిజినల్ దొరికింది. ఇప్పుడు అతను ట్రాన్స్లేట్ భాష్యాలు రాశాడు, బాగానే ఉంది, వెరీ గుడ్. భాష్యాలు రాయడానికి ఒరిజినల్ కావాలి కదా, ఒరిజినల్ కావాలి. అవును, అతనికి ఏదో ఒక రిటర్న్ అక్కడ రిటర్న్ స్క్రిప్ట్ దొరికి ఉండాలి కదా. డాక్యుమెంట్ అతనికి ఎక్కడ దొరికింది, అతనికి ఏ డాక్యుమెంట్ దొరికింది, వాటి ఒరిజినల్స్ ఇప్పుడు మనకు దొరుకుతాయి దొరకవు. శంకర భాష్యం దొరికేసింది, శంకర భాష్యం దొరికింది, శంకర భాష్యం రాయటానికి అతను వాడిన ఒరిజినల్స్ ఎందుకు దొరకట్లేదు? రైట్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీ హావ్ టు ఆస్క్. దీనికి ఆన్సర్ నా దగ్గర లేవండి, వాళ్లే చెప్పాలి, బికాస్ దే ఆర్ క్లెయిమింగ్ 5th century, 3rd century, 6th century అని అంటున్నారు కదా, వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి వాళ్లే చెప్పాలి. ఐ హావ్ నో ఆన్సర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ మెస్. బటన్ ఆఫ్ ప్రూఫ్ అన్న మీరు చెప్పేస్తారు కదా. ఇనఫ్ ప్రూఫ్ టు సే దాట్ ఇఫ్ ఇట్ ఇస్ దేవనగరి, వాళ్ళు దానికి లేదు దేవనగరిలో రాశారు అంటే దెన్ ఇట్ హ్యాస్ టు బి ఆఫ్టర్ 10th century. లిపి లేకుండా అంతకు ముందు లిపి, ఇప్పుడు తెలుగు స్క్రిప్ట్ 100 సంవత్సరాల క్రితం చోట దొరికింది అంటే ఎట్లా నమ్ముతాం అండి? కరెక్ట్, తెలుగు స్క్రిప్ట్ తయారైందే మనకి ఏంటి అరౌండ్ దట్ 1000 కామన్ ఎరా ఏరియాలో, అంతే. అంతకుముందు ఇంకో స్క్రిప్ట్ లో ఎక్కడో తెలుగు పదం దొరికింది అంటే అసలు తెలుగు కానే కాదు, ఒక పదం ఒక చోట ఉండటం కరెక్ట్ కాదు కదా. దే హావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇంకోటి మనహ ఇది ఆయన దేవరాజు మహారాజు అని ఉంటారు కదా, ఆయన కూడా ఫాలో అవుతాను అప్పుడప్పుడు నేను. మీరు చెప్పినట్టు ఆయన కూడా ఆల్ హిందూ టెంపుల్స్ ఆర్ అదే బౌద్ధిస్ట్ ని డిమాలిష్ చేసి కట్టినవే అని ఆయన కూడా ఆల్మోస్ట్ చెప్తున్నాడు. ఇండియా మొత్తం ఇదే దానికి మరి పరిస్థితి. 10th century తర్వాత వీళ్ళు సొంతంగా కట్టినవి ఉన్నాయండి. వీళ్ళు ఏదైతే గుడులు 10th century బిఫోర్ గా చూపిస్తారో ఇది 4th century అవన్నీ దోచుకున్నాయనండి. 10th century తర్వాత కట్టారు. ఇప్పుడు హైందవం బాగా ఊపందుకున్న తర్వాత, రాజులు బాగా పవర్ఫుల్ అయిన తర్వాత బోల్డ్ అని కోర్టు ఖర్చు పెట్టి, అప్పుడు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి టెంపుల్స్ తయారు చేయించారు. ఇప్పుడు బేలూరు హలబీడు ఉంది, హిందూ టెంపుల్స్ నేను కర్ణాటకలో ఉండేదా. కరెక్ట్, చాలా టెంపుల్స్ ఉన్నాయి అలాంటివి, వాళ్ళు కట్టించారు నేను కాదనట్లేదు. కాకపోతే ఇఫ్ దే క్లెయిమ్
ఇది ఇది ఫోర్త్ సెంచురీ, ఇది ఇది ఫస్ట్ సెంచురీ, థర్డ్ సెంచురీ, అవి ప్రతి ఒక్కటి కూడా బుద్ధిస్ట్ వారు జైన్ అండి. అన్ని త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ ఇండియా. టెన్త్ తర్వాత వీళ్ళకి పవర్ వచ్చిందండి, ద రియల్ పవర్, రాజుల దగ్గరికి ప్రాపర్ గా పవర్ వచ్చింది 10th సెంచరీ తర్వాత. ఓకే ఓకే ఫైన్, రైట్ సార్. అయితే థ్యాంక్స్ అండి.